రేపటి నుంచి సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో ఎస్టీఎఫ్ ఆటల పోటీలు ప్రారంభం కానున్నట్లు పాఠశాల హెచ్ఎం వడ్డపల్లి నాగరాజు, ఎస్టీఎఫ్ మండల సెక్రటరీ తోట అశోకులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 20 అండర్ 14, అండర్ 17 బాలుల వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు సెప్టెంబర్ 21 అండర్ 14, అండర్ 17 బాలికల ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో దాదాపు 500 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. క్రీడా పోటీల ప్రారంభానికి జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి, మండల విద్యాధికారి యాదవరెడ్డిలు హాజరవుతారని తెలిపారు. నమస్తే అండి, నేను తోట సతీష్, ఫిజికల్ డైరెక్టర్ నారాయణరావుపేట, అదేవిధంగా మండల ఎస్జీఎఫ్ సెక్రటరీ. జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల అనుసారం జిల్లాలో మండల పోటీలు అన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మన యొక్క నారాయణరావుపేట మండలంలో సెప్టెంబర్ 20, 21 తేదీలో మండల పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు సంబంధించి ప్రారంభక సమావేశాన్ని మండల విద్యాధికారి యాదవరెడ్డి గారు నిర్వహించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులందరి సమావేశం మరియు ప్రాణోపాధ్యాయులు నారాజ్ గారితో సమావేశం నిర్వహించి ఈ ఏర్పాట్లన్నింటిపై చర్చించడం జరిగింది. ముందుగా సెప్టెంబర్ 20 బాలికలకు సంబంధించిన కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అండర్ 14 మరియు అండర్ 17 పోటీలు ప్రారంభమవుతాయి. దీనికి దాదాపు 250 మంది క్రీడాకారులు హాజరవుతారు. అదేవిధంగా 21 తేదీ అండర్ 14, 17 బాలుర పోటీలు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఉంటాయి. దీనికి దాదాపు 350 మంది విద్యార్థులు హాజరవుతారు. రేపు జరిగే ప్రారంభోత్సవానికి జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా యాదవరెడ్డి గారు మరియు విఎంఆర్ ఫౌండేషన్ వంగ మహేందర్ రెడ్డి గారు, ఇతర పుర ప్రముఖులందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అందరూ కూడా ఈ యొక్క పోటీలను విజయవంతం చేయాలని కోరుతున్నాం. దీని కొరకు పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సహకారంతో దాదాపు 6 నుంచి 8 కమిటీలు వేసుకోవడం జరిగింది. ఫుడ్ కమిటీ, మెడికల్ కమిటీ, గ్రౌండ్ ప్రిపరేషన్ కమిటీ, ప్రెస్ కమిటీ, ఇన్విటేషన్, ఈ విధంగా అందరూ బాధ్యతలు తీసుకొని ఈ యొక్క టోర్నమెంటును విజయవంతం చేయడానికి సహకరిస్తున్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు మండల కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నారాయణరావుపేటలో 20, 21 తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి. మండలంలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు అన్నీ కూడా ఈ గేమ్స్ కోసం మన మండల స్కూ ఉన్నత పాఠశాలకు వస్తారు. ఈ సందర్భంగా మా పాఠశాల పీడి సతీష్ గారు దానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. వాళ్ళకి తగిన కబడ్డీ కోట్లు కానీ, ఖోఖో కోట్లు కానీ, వాలీబాల్ కోట్లు కానీ, అదేవిధంగా మిగతా కోట్లు అన్నీ సిద్ధం చేస్తారు. దానికి మన గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా, సిబ్బంది కూడా మాకు సహకరిస్తారు. మా ఉపాధ్యాయులు అందరూ కూడా వివిధ రకాల టీమ్స్ ఏర్పాటు చేసుకొని వచ్చిన వాళ్ళకు తగిన వసతులు, అదేవిధంగా క్రీడా పోటీలకు సంబంధించి అన్ని రకాల వస్తువులు అన్నీ కూడా సమకూరుస్తున్నాం. వాళ్ళకు మధ్యాహ్న భోజనం కూడా అందజేసే ప్రయత్నం చేస్తున్నాం. మన గ్రామ పెద్దలు కూడా దీనికి అన్ని విధాలుగా వాళ్ళు కూడా దాతలుగా ముందుకొచ్చి దీనికి సహకరిస్తారు. ఈ సందర్భంగా మన ఈ క్రీడా పోటీలకు ప్రారంభోత్సవానికి మన జిల్లా విద్యాధికారి గారు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడికి, అదేవిధంగా ఎంఈఓ గారు కూడా మన పాఠశాలకు వచ్చి క్రీడా పోటీలను ప్రారంభోత్సవం చేస్తున్నారు.